స్వాతంత్ర ఫలాలు పూర్తి స్థాయిలో అందరికీ అందాలని కోరుతూ విజయనగరం జిల్లా కురుపాం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జెండా ఆవిష్కరణ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు మాట్లాడారు. జిల్లా కొమరాడ మండలం దేవుకోన పంచాయతీ అంటివలస గ్రామంలో ఈరోజు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఇక్కడ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా గిరిజనుల బతుకులు కానీ అలాగే దళితుల బతుకులు కానీ పేదల బతుకులు కానీ పూర్తి స్థాయిలో మారిన పరిస్థితి ఉంది. నేటికి అనేక గిరిజన గ్రామాలకి విద్య కానీ వైద్యం కానీ రహదారి సౌకర్యాలు కూడా అందని పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో ఒకవైపు మన పరిపాలించే పాలకులు కూడా ఏవైతే గిరిజన చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలన్నీ కూడా పగడబంది అమలు చేయకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ఆ చట్టాలను రాజ్యాంగ విరుద్ధంగా మార్చుకుంటూ ఈరోజు గిరిజనులకి రోడ్ల మీద పడే పరిస్థితి ఏర్పడింది. అందుకనే ఈరోజు గిరిజనులు అన్ని విధాలుగా ముందు నడిపించాలని చెప్పి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే పరిపాలకులకి కోరుతున్నాం. ఈరోజు గిరిజన గ్రామాల్లో నేటికి విద్య వైద్యం రహదారి సౌకర్యం లేకపోవడం వల్ల అనేక మంది గర్భిణీ స్త్రీలు చనిపోయిన పరిస్థితి ఉంది. ఇదేనా మన పాలకుల తాలూకా పరిస్థితి అని చెప్పి తెలియజేస్తున్నాం. కావున వెంటనే రాజ్యాంగాన్ని కాపాడే దిశగా ఎవరైతే దళిత గిరిజనులకు ఉన్న చట్టాలు ఆ చట్టాలన్నీ కూడా పగడబందీగా అమలు చేసి భవిష్యత్తులో గిరిజనులకి దళితులకి రైతులకి వ్యవసాయ కూలీలకు అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిన రాజ్యాంగంలోనికి విరుద్ధంగా రైతు చట్టాలు కానీ కార్మికుల చట్టాలు కానీ గిరిజనులకు సంబంధించిన చట్టాలు కానీ పగడబంది అమలు చేసే దిశగా లేకుండా పాలకులు తన ఇష్టానుసారంగా మార్చుకుంటూ ఈరోజు అన్ని వర్గాల ప్రజలను రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ దిశగా కాకుండా స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల పూర్తితో భవిష్యత్తులో అన్ని వర్గాల ప్రజలకు భరోసా కల్పించే విధంగా చట్టాలు తేవాలి, అన్ని విధాలు కాదుకోవాలని చెప్పి ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తూ ఈ పాలకులకి తెలియజేస్తున్నాం. నా పేరు కొల్లు సామూర్తి, సిపిఎం పార్టీ మండలి కన్యా.